ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో నేను డిఐవే వాల్ డెకర్ చేసి చూపిస్తాను మీ అందరికీ. చాలా సింపుల్ డిఐవే అది, అండ్ దానికి ఎక్కువ ఐటమ్స్ కూడా అక్కర్లేదు. చాలా తక్కువ ఐటమ్స్లోనే ఆ డిఐవే అయిపోతుంది మనకి. జనరల్గా నేను ఎక్కువ డిఐవే చేస్తూ ఉంటాను, ఎందుకంటే నాకు ఇష్టమైన పనుల్లో డిఐవే కూడా ఒకటి. నాకు చాలా ఇష్టం డిఐవే చేయడం. సో ఎందుకంటే మనకి బోర్ కొట్టినప్పుడు అప్పుడు ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటే, డిఐవే చేసుకుంటే కొంచెం మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. డిఐవే అంటేనే అది డూ ఇట్ యువర్ సెల్ఫ్. సో మన కోసం మనం చేసుకునే పని. సో మనకి నచ్చిన బోర్ కొట్టినప్పుడు, కొంచెం లో ఫీల్ అయినప్పుడు, అప్పుడు మనకు నచ్చిన పని చేస్తే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకే నేను ఎక్కువ డిఐవేస్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను, అండ్ నాకు చాలా ఇష్టం డిఐవేస్ చేయడం. సో ఇప్పుడు ఈరోజు నేను చేసే డిఐవే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీ అందరికీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ అలాగే ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫికేషన్స్ ఫర్ మై ఫర్దర్ వీడియోస్ అండ్ అప్డేట్స్. సో ఇప్పుడైతే అస్సలు లేట్ చేయకుండా ఆ డిఐవే స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ విత్ దాట్. నేను ఐస్ క్రీమ్ స్టిక్స్తో డిఐవే వాల్ డెకర్ చేస్తున్నానండి. దానికోసం నా దగ్గర కలర్ పేపర్స్ ఉంటే వాటిని హెక్సగన్ షేప్లో కట్ చేశాను. కట్ చేసి ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఆ ఎడ్జెస్ ఉంది కదా అక్కడ గ్లూగన్ హెల్ప్తో నేను స్టిక్ చేస్తాను. మీకు షేప్ ఏ షేప్ అయినా మీరు డ్రా చేసుకోవచ్చు. నేనేంటంటే నేను ఒక ప్యాటర్న్ అనుకున్నాను, దానికోసం నాకు హెక్సగన్ షేప్ అయితేనే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి నేను అదే షేప్ తీసుకున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది చాలా సింపుల్ డిఐవే అండి, అండ్ చాలా ఈజీగా ఉంటుంది. దీనికి జస్ట్ ఐస్ క్రీమ్ స్టిక్స్, ఇంకా కలర్ పేపర్స్ అవే కావాలి. సో చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే మంచి, అంటే మనం వాల్కి స్టిక్ చేసిన తర్వాత మంచి లుక్ కనిపిస్తుంది మనకి, కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పేపర్స్తో చేయడం అయిన తర్వాత ఇప్పుడు ఇంకొక టైప్ చేస్తున్నాను, సేమ్ హెక్సగన్ షేప్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్తో. బట్ ఈసారి కలర్ పేపర్ కాదండి, ఊల్ ఉంటుంది కదా మనకి యాన్, దాంతో డిఐవే చేద్దామని అనుకున్నాను. దానికోసం ఫస్ట్ నేను ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ అన్నీ కూడా గ్లూగన్ హెల్ప్తో హెక్సగన్ షేప్ రెడీ చేస్తున్నాను. ఈ యాన్తో డిఐవే చేయడానికి నేను ఆక్వా కలర్ యాన్ తీసుకున్నాను. ఫస్ట్ దాన్ని ఒక 6 లైన్స్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం హెయిర్ ఎలా అయితే బ్రైడ్ చేసుకుంటామో అట్లాగే దీన్ని కూడా చేయాలి. నేను స్టార్టింగ్లో అది అంటే కరెక్ట్గా రావడానికి నేను జస్ట్ క్లిప్ పెట్టాను, అంటే పట్టుకొని ఉంటుంది మనం బ్రైడ్ చేయడానికి, అంటే అల్లడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను క్లిప్ పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని బ్రైడ్ చేస్తాను మొత్తం అంతా కూడా.
ఈ ఊల్ని అల్లడం అయిపోయింది. ఇప్పుడు ఇందాక మనం షేప్ చేసాం కదా హెక్సగన్ షేప్, ఆ షేప్కి ఇప్పుడు ఊల్ మిగతా ఊల్ ఉంటుంది కదా, అది నేను ఒక ప్యాటర్న్ అనుకున్నాను. ఫస్ట్ ఒక ఫోర్ లైన్స్ లేకపోతే ఫైవ్ రోస్ వరకు సింగిల్ స్ట్రింగ్స్ స్టిక్ చేసి తర్వాత మనం బ్రైడ్ చేసాం కదా, దాన్ని స్టిక్ చేద్దాం మధ్యలో. అప్పుడు మొత్తం అది హైలైట్ అవుతుంది, అలాగే ఈ స్ట్రింగ్స్ హైలైట్ అవుతాయి, ఆ మొత్తం షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది. అందుకనే ఇంకా అలా అనుకుని సేమ్ ఇప్పుడు అదే నేను చేస్తున్నాను. ఫస్ట్ సింగిల్ స్ట్రింగ్ స్టిక్ చేస్తున్నాను గ్లూగన్ హెల్ప్తో. మీరు ఏ ప్యాటర్న్ అయినా చేసుకోవచ్చండి, ఇదే చేయాలని ఏం లేదు. నాకు ఈ ప్యాటర్న్ అనుకున్నాను అందుకే నేను ఇదే చేస్తున్నాను. ఒకవేళ మీకు కూడా ఈ ప్యాటర్న్ నచ్చితే కనుక మీరు కూడా ఇదే చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేస్తే సరిపోతుంది. ఎడ్జెస్లో ఆ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, అవి మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత కట్ చేసుకోవచ్చు, లేదు మీరు చేస్తున్నప్పుడే కూడా కట్ చేసుకోవచ్చు. ఏంటంటే నేను లాస్ట్లో కట్ చేద్దాము, కరెక్ట్గా ఈవెన్గా వస్తుంది అంతా అని చెప్పేసి నేను అలాగే ఉంచేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇది ప్రిపేర్ చేసేసి తర్వాత అప్పుడు ఫైనల్ టచ్ కింద మొత్తం అంతా ఈవెన్గా కట్ చేసుకుందామని చెప్పేసి నేను అలాగే ఉంచేస్తున్నాను. యాన్ అంతా కూడా స్టిక్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు ఇంకో సైడ్ ఐస్ క్రీమ్ స్టిక్స్ స్టిక్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ ఎడ్జెస్ యాన్ ఉంది కదా అది కవర్ చేయడానికి, అండ్ అలాగే చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. అందుకనే ఇంకొక సైడ్ కూడా స్టిక్ చేస్తున్నాను ఐస్ క్రీమ్ స్టిక్స్. ఇది మొత్తం రెడీ అయిపోయింది ఈ డిఐవై కూడా. నేను ఇలాగే ఇంకొక కలర్తో చేశానండి, గ్రీన్ కలర్ అంటే ఆలివ్ గ్రీన్ ఉంటుంది కదా దాంతో కూడా చేశాను నేను. ఒకటి ఆక్వా బ్లూ తీసుకున్నాను, ఇంకొకటి ఆలివ్ గ్రీన్ చేశాను. ఈ టైప్ రెండే చేశాను. తర్వాత ఇందాక కలర్ పేపర్తో చేశాను కదా, అవి నేను ఒక ఫోర్ చేశానండి, గ్రీన్ బ్లూ ఆరెంజ్ అండ్ పింక్ కూడా చేశాను. ఈ ఫోర్ కలర్ పేపర్స్ తీసుకొని ఈ ఫోర్ చేశాను, ఇవి యాన్తో ఆ రెండే చేశాను.